ఇటీవల ప్రకటించిన ఆర్ఆర్బి ఎన్టీపిసి నాన్ టెక్నికల్ పోస్టుల పరీక్షా ఫలితాలపై బీహార్ విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గత 2 రోజులుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తాజాగా బీహార్లోని గయా రైల్వే స్టేషన్లో విద్యార్థులు ఓ రైలుకు నిప్పంటించారు, మరో రైలుపై రాళ్లు రువ్వారు. విద్యార్థుల ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడంతో ప్రస్తుతం బీహార్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బీహార్ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో రైల్వే ట్రాక్లపై విద్యార్థులు బైఠాయించి తమ నిరసనను తెలుపుతున్నారు. కొన్ని చోట్ల రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తోంది. పలు చోట్ల విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు, దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జహనాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను రైల్వే ట్రాక్పై విద్యార్థులు దగ్ధం చేశారు. సీతామర్హిలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. బీహార్లోని పాట్నా, నవాడా, ముజఫర్పూర్, సీతామర్హి, బక్సర్, భోజ్పూర్ తదితర జిల్లాలన్నీ ఆందోళనలతో అట్టుడుగుతున్నాయి. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రైల్వే బోర్డు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి విద్యార్థులు 16 ఫిబ్రవరి తేదీ వరకు తమ అభ్యంతరాలను తెలియజేసేటటువంటి అవకాశం కల్పించింది. ఆ మేరకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 పరీక్షా ఫలితాలను కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం రైల్వే మంత్రిత్వ శాఖకు తమ నివేదికను సమర్పిస్తుంది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత మంత్రిత్వ శాఖ ఈ ఫలితాలపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. इसी तरह से धरना प्रदर्शन करेंगे. और हम लोग सर इतना दिन से पढ़ाई लिखाई करते हैं, मेहनत करते हैं, माँ बाप का सपना लेकर के पढ़ते हैं. 2019 से वैकेंसी निकलता है और 4 साल बाद नरेंद्र मोदी या तो हमारे रेलवे मंत्री कहते हैं कि एनटीपीसी में 4 को रिजल्ट होगा एक लड़का के और बाकी के नहीं होगा. 20% रिजल्ट देने के लिए कहते हैं और बताइए कि 20% ये रिजल्ट न देकर 4% ये रिजल्ट देते हैं. और बताइए सर कि उसके बाद जब हम लोग मांग करते हैं तो रेलवे ग्रुप डी में मेन्स की तैयारी के लिए बोलते हैं कि आपको मेन्स भी परीक्षा देना होगा, जबकि सर मेन्स के लिए पहले ये इन्फॉर्मेशन नहीं दिए. अगर इन्फॉर्मेशन दिए होते उसी अनुकूल हम लोग तैयारी करते. हाँ सर, हम लोग धरना प्रदर्शन देंगे, इसलिए चाहे तो खुश रहे प्रशासन, खुश रहे या हमारा रेलवे ट्रैक को भी जाम करें. हाँ, रेलवे ट्रैक को जाम करेंगे. कौन से ट्रेन को रोके अभी सर? जन शताब्दी का एक्सप्रेस को रोकने का हम लोग को दावा था, लेकिन जन शताब्दी यहाँ से क्लियर कर दिया गया, हटा दिया गया. हमने 6:30 बजे पहले स्टेशन पर आके देखा तो सुना कि रेलवे स्टेशन से अभी कौन ट्रेन रोक रखे हैं? अभी सर कोई भी ट्रेन आएगा हम लोग इस रास्ता से जाम करेंगे.